హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ రోజు సరదాగా మా పక్క ఊర్లో ఉండే సరస్సుకి పోతానాము అట్ని మీకు కూడా చూపించాము చాలా బాగుంటుంది అది చలికాలం అంతా ఇడుండే చెరువులు సరస్సులు నదులు అన్ని గడ్డగట్టి ఉంటాయి ఎందుకంటే చలి చానా ఉంటది కదా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటది ఇక్కడ అందుకే ఇప్పుడు ఏందంటే టెంపరేచర్లు కొంత ప్లస్ వచ్చినాయి బయట టెంపరేచర్ కూడా బాగుంటది సునీకి అచ్చం చలికాలం పోతే పిల్లోడు ఉన్నాడు కదా మేమంతా పోలేమని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం పోనీకి ఇంకొక నెల నెలనర్రా అదేం నీళ్ళలాగా మారదు అట్టే గడ్డగట్టి ఉంటది మా ఎబి చూడండి బొమ్మ ఎత్తుకొని వచ్చాడు అది కూడా వచ్చదంట వెకేషన్ కి వాడు వచ్చేదే కాకుండా మళ్ళీ వాని బొమ్మ ఒకటంట మధ్యలో బరువు అయిందంటే దాన్ని కూడా మోయమంటాడు అదొండా వాడొక సీట్ లో ఆ బొమ్మను ఒక సీట్ లో ఎంత బాగా గుచ్చోబెట్టిండో చూడండి ఈడ పిల్లలకి కార్ సీట్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే భారీగా ఫైన్లు పడతాయి దీని గురించి ఒక లాంగ్ వీడియో మన లో ఉంది చూడండి వీలైతే డిస్క్రిప్షన్ లో ఇచ్చా కార్ సీట్లు కనిపెట్టింది మన మంచి కోసం పిల్లల మంచి కోసమే లేండి దాంట్లో గుర్చోబెట్టినామంటే కుయి కయ్యి అనుకోకుండా గమ్ముకుంటారు అట్లే నిద్ర బోనికి బాగుంటది మనకు పెద్ద ఇది ఉండదు లేకోకుంటే వాళ్ళ ఇట్ట తిరిగి అట్ట తిరిగి మనకు ప్రశాంతతే ఉండదు కార్ లో దాంట్లో కూర్చోబెడితే ఎన్ని గంటలైనా ప్రశాంతంగా ఉంటాడు వాడు ఈడ చలికాలం చలి ఉండదండి బాబోయ్ ఆ చలికాలం పోయినాదంటే ఇంకా అందరూ ఇదోండి విహారయాత్రలకు స్టార్ట్ అవుతారు ఇంకా కార్లో వేసుకొని అవి గుడారాలు ఉంటాయి కదా అవి కట్టుకొని ఇంకా మంచిగా బయటనే ఉంటారు ఇక్కడ ప్రకృతి చానా బాగుంటదండి కట్టడాలు పెద్దగా ఉండవు గానీ ప్రకృతి బాగుంటది ఈడ చూడండి సెత్తమోపుని కార్లో ఎనకపక్క పక్క ఎంత బాగా కట్టుకొని పోతానడో ఆయన వాళ్ళ ఎనుముకేమోది సారీ సారి ఎనుములు ఉండవులేండి ఈడ ఆవులు ఉంటాయి గోధుమ చెత్త అది నాకు సరిగ్గా అర్థకాలే ఏం చెత్తనో ఇక్కడ కూడా ఆవులు గుర్రాలు మేకలు గొర్రెలు అన్ని ఉంటాయండి చలికాలం వచ్చినది లోపల మెచ్చుతారు ఎండల కాలం వచ్చిందంటే ఇట్లా సేల లేకొచ్చి గడ్డి మెచ్చా ఉంటాయి ఇద్దండి ఈడు చూడండి ఆవులు గుర్రాలు గడ్డి మెచ్చానయి పాపంగా రెండు రోజులు పోతే పచ్చి గడ్డి వచ్చాది ఈడ ఎండిపోయిన గడ్డే మెచ్చానయి మేము ఉండే ఊరు గుర్రాలకి చాలా ఫేమస్ అండి గుర్రాల పందాలు చానా చానా యాక్టివిటీస్ ఉంటాయి గుర్రాలతో చానా బాగా పెంచుతారు గుర్రాలు అట్నీ భూములు కూడా ఒక్కొక్కరికి చానా ఉంటాయండి ఒక్కొక్కరికి వంద ఎకరాలు రెండు ఎకరాలు ఉంటాయి ఈడ కూడా వ్యవసాయం చేస్తారు ఎండల కాలం వచ్చిందంటే గోధుమ మొక్కజొన్న క్యారెట్ ఉల్లగడ్డలు చానా ఉంటాయి ఇల్లు కూడా అట్నీ పండ్లు కూడా పండించారండీ ఆరెంజ్ కాయలు ఉంటాయి యాపిల్ కాయలు ఉంటాయి ఇంకా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇట్లా చాలా రకాలు పండిస్తారు ఈడొక కంచె కనపచ్చంది చూసినారా ఇదేందంటే అడవికి కట్టిన కంచె అండి బాబోయ్ వెయ్యి కిలోమీటర్లు పైనే ఉంటది ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు బీసీ అని ఉంటది ఆ ఊరు దాకా ఈ కంచె కట్టింటారండి ఎందుకంటే ఆ లోపల జంతువులు ఉంటాయి కదా రాత్రి పుట్లందుకు రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లు జంతువులకి ఏమన్నా జరుగుతాదనేసి చాలా జాగ్రత్తతో కంచె ఈ పక్క ఆ పక్క కట్టింటారు అట్నీ అడవిలో ఉండే జంతువులు ఈ పక్క ఈ ఆ పక్కకు పోవాలంటే ఇదోండి ఇట్ట బ్రిడ్జ్ లాగా కట్టింటారు రోడ్డు దాటుకోనికి మల్ల ఆ బ్రిడ్జ్ మీద నుంచి జంతువులు ఏడ కింద పడతాయో అని ఆ బ్రిడ్జ్ కూడా కట్టినారు చూడండి తంతే ఎంత ఓపికో ఇళ్లకి మనం పోయినంత దూరం ఆ కంచె ఉన్నంత దూరం ఇట్లా రోడ్డు దాటుకొని ఇట్లాంటి బ్రిడ్జ్ ఆడొకటి ఆడొకటి కట్టే ఉంటారు ఈ విషయంలో మాత్రం చాలా గ్రేట్ అండి ప్రకృతి మీద ప్రకృతిలో ఉండే జంతువుల మీద ఎంత ప్రేమో ఇల్లకి కొత్తగా చూసినప్పుడు నేను అడిగినా ఏంటి ఈ ఇటగట్టినారే బ్రిడ్జ్లో ఆడొకటి ఆడొకటి అవి మనము రోడ్డు క్రాస్ చేయనీకే అంటే కాదు జంతువులు రోడ్డు క్రాస్ చేయనీకే అని చెప్పినాడు మా ఆయన అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇదిగోండి ఇక్కడ చూసినారా ఈ నది అంత గడ్డగట్టిపోయింది ఈ నది మొత్తం నీళ్ళలాగా వారాలంటే ఇంకా ఒక రెండు నెలలు అనుకుంటా ఎప్పుడన్నా నాకు మా ఊరు మత్తుకు లేకుంటే ఇటు కొండలు అట్లా ఏమన్నా గుర్తొచ్చినా ఈ ఊరికి వచ్చా అంటానండి ఈ ఊరు కొండలు అవన్నీ అచ్చం తిరుపతిలో కొండల్లాగే ఉంటాయి మన ఊరు చూసినట్టే ఉంటది ప్రకృతికి దగ్గరగా వచ్చే అట్నే నాకు పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు అటాటి చూడాలంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాని ఇటు ప్రకృతికి దగ్గరగా వచ్చినాం అంటే చల్లగాలి సేలల్లో తిరిగిన ఫీలింగ్ వచ్చింది ఎంత ప్రశాంతంగా ఉంటదో అట్నే వీళ్ళు సేలల్లో అడుగులల్లో ఆడొకటి ఆడొకటి మిద్దలు కట్టుకుంటారు మరి వీళ్ళు ఏం పని చేసుకుంటారో తెలియదు గాని అంటే సేలల్లో ఉండే వ్యవసాయం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మనూరులో పల్లెలు ఉన్నట్టే ఈడ కూడా చిన్న చిన్న పల్లెలు ఉంటాయండి మనూరులో పల్లెల నుంచి పట్టణాలకు పోతారు అన్ని సున్నికి ఈడేందంటే పట్టణాల నుంచి పల్లెలకి వచ్చారు ఎందుకంటే పల్లెలలో చానా మంచిగా ఉంటది సున్నికి చానా ప్లేసెస్ ఉంటాయి ఇంకొకటి ఆడ రాసిన దానికంటే ఎక్కువ వేగంగా పోయినదంటే కారు పోలీసు వాళ్ళు రోడ్డు పక్కలనే కాకుండా పైన హెలికాప్టర్లలో కూడా తిరుగుతాంటారంట ఎక్కువ స్పీడ్ పోయిన వాళ్ళకి ఫైన్ ఇచ్చారంట నాకు అప్పుడు అనిపించింది వాళ్ళు హెలికాప్టర్ లో ఉంటే కింద ఉండేటట్టు కనపచ్చాయి అంటే మా ఆయన చెప్పినాడు చానా హై క్వాలిటీ కెమెరాలు ఉంటాయంట వాళ్ళకాడ పైన నుంచే కారు ఫోటోలు ఎత్తుకొని బిల్లు ఇంటికి పంపించారంట నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించినది రోడ్డు పక్కన స్పీడ్ మీటర్లు పెట్టి కూర్చోంటారనుకుంటే పైన గాల్లో కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా మన మంచికే లేండి వాళ్ళు చెప్పినట్టుంటే ఏ తిప్పలు ఉండవు మనకు అట్నే మేము పోయే ఊరు వచ్చినది అంటే లోపలికి పోవాలా ఈ ఊర్లోకి పోయేటప్పుడు ఇక్కడ టికెట్ తీసుకోవాలండి అంటే పార్కింగ్ టికెట్ కాదు ఆ ఊర్లోకి పోయేదానికి కూడా ఒక టికెట్ ఉంటది దాన్ని తీసుకొని పోవాలా అంటే ఒకరు అట్నో ఇట్నో చెప్పాలంటే మన ఊర్లలో టోల్ గేట్లు ఉంటాయి కదండి టోల్ గేట్లు అని చెప్పను గానీ ఇది ఒక రకమైంది ఈ ఊర్లో పోవాలంటే టికెట్లు తీసుకోవాలని నాకు అంతే తెలుసు దానికి ఏంటంటే ఎక్కువ తెలీదు మనం ఎన్ని రోజులు ఉంటామో చెప్పినామంటే ఎంత లెక్క కట్టాలనో చెప్పి ఆ కాగితం ఇచ్చారు ఆ కాగితం మన కార్ లో పెట్టుకున్నామంటే మన జోలికి ఎవరు రారు మేముండే ఊరు నుంచి గట్టిగా ఈ ఊరికి ఒక గంట నర రెండు గంటలు పడుతుంది అందుకే మా ఊరు తిక్కున్న వాళ్ళందరూ జాబుకి సెలవు వచ్చినది అంటే ఈ ఊరు తిక్కొచ్చారు ఎందుకంటే మేముండే ఊరు ఎంతసేపు చూసి చూసి బోరు కొడుతుంది కదా ఇటు ప్రకృతి లేకొచ్చే చాలా సూన్నీకి ఉంటాయి పిల్లలకు ఆడుకోనీకుంటాయి అంత మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అట్ట అనమాట ఇక్కడ చూసిన రాంగా అసలు కరగలేదు చాలా టైం పడుతుంది ఇడ కరగాలంటే ఎందుకంటే కొండలు కదా ఎక్కువ ఉంటుంది ఇడ లేక్ లూయిస్ అని ఈడ ఒక సరస్సు ఉంటుందండి ఊరి పేరు కూడా అదే అనుకుంటా ఈడ చాలా చిన్న ఊరు చాలా మంచిగా ఉంటుంది ఆ సరస్సు సున్నికి ఇంకా కొండలలో లేకపోతే చాలా చాలా జలపాతాలు ఉంటాయి చాలా మంచిగా ఉంటుందండి అంటే పిల్లోలను పెట్టుకొని మనం అంత దూరం ఎక్కలేంలే కొన్ని కొన్ని కార్లు పోవనమాట నడుచుకుంటా పోవాలి లోపలికి ట్రెక్కింగ్ అంటారు కొంతమంది బాగా పోతారు ఈడ ఈ పక్క ఆ పక్క కొండ మాదిరి ఉంది కదా ఆ మంచి అంతా కరిగి వచ్చి గుంత మాదిరి నీళ్ళు నిలబడతానాయని వాళ్ళు అదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆ నీళ్ళన్నీ తోడతా ఉండరు ఆడ నిలబడకకుండా చాలా నీళ్లు నిలబడినాయంటే అంటే కార్లు మునిగిపోతాయి కదా ఆడ పోనీకి రానికి ఇబ్బంది అవుతాదని వాళ్ళు ఆడ నీళ్ళన్నీ తోడతా ఉండరు పెట్టి చిన్నగున్నప్పుడు ఇటాని లొకేషన్లన్నీ సినిమాలలో చూసి నేను అవన్నీ ఫేక్ అనుకున్నా గ్రాఫిక్స్ అట్ట తయారు చేస్తారేమో అనుకున్నా నిజంగా ఇటు లొకేషన్లు ఉంటాయని పెద్దయినాకే తెలిసింది అట్నే రియల్ గా చూస్తా అంటే ఎంత బాగుందో ప్రకృతి నచ్చిన వాళ్ళకి ఇటు ఊర్లు అస్సలు బేజార్కే రాదు ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటాము ఈడ ఇండ్లు హోటళ్లు అన్ని ఉంటాయి కాకపోతే చలికాలం ఉండాలంటే బాబోయ్ ఇంకా అయిపోతారు జనాలు అందుకే ఎవరున్న శూన్యకి వాళ్ళు ఈ నుంచి క్యాలగరీకి వచ్చారు కానీ ఈడ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇంత సల్లో ఆడుంటారు ఆడ చూసినారా ఇల్లు కూడా బూడిపోయినాయి అంత మంచుతో మొత్తం ఇండ్లంతా బూడిపోయింది అట్టాడు ఆ ఇంట్లో ఎన్ని హీటర్లు పెట్టుకున్నా సలి మామూలుగా ఉండదు అట్నే ఈడ చూసినారా నడిసేదారి ఎట్ట బూడిపోయిందో మంచి మేము రావాల్సిన ఊరికి వచ్చినామండి ఓయమ్మ చలి బాగానే ఉంది ప్లస్లలో ఉంది లే టెంపరేచర్ అనుకున్నాము ప్లస్లల్లోనే అంత మంచు ఉండడము కొండల వల్లేమో చాలా చలి ఉంది మేము వచ్చినంత దూరం మా బుజ్జిగాడు బాగా నిద్ర వేసినాడు వీడు నిద్రపోయి లేచినాడంటే బాగా ఆడుకుంటాడు లేదంటే మమ్మల్ని సాగు కొట్టి సర్దుకుడు పెడతాడు టెంపరేచర్ ప్లస్లో ఉన్నా మోసపోకోకుండా సలికోట్లు బూట్లు అన్నీ తెచ్చుకున్నాము లేకోకుంటే ఏ దావన వచ్చినాము ఆ దావనే ఎనికి పోవాల్సి వచ్చిందిందు ఇంకా ఈడు నిద్రపోయి లేచినాడు కదా ఈయన్ని మేకప్ చేయాలా అదేనండి సలికోట్లు అన్నీ వేయాలా లేకోకుంటే చలి ఉంటుంది కదా చిన్నపిల్లోడు కదా అందుకోసమే మనకి కోటు అన్నీ వేచాము నిద్రపోయి లేసినాడు కదా రొంత గోముగా ఉంటాడు కొంచెం ఏడుచుకుంటూ అటుంటాడు ఉంటాడు రోజు మళ్ళీ మామూలు అయిపోతాడు ఈడ ఏడుచు అన్నాడు ఏడికి వచ్చినాము అని మనకి తెలియక బూట్లు కూడా స్నో బూట్లు వేసుకొచ్చుకోవాలి లేకోకుంటే జార్ కింద పడతాము చాలా గ్లాసీగా ఉంది చాలా మంది కింద పడుతున్నారు ఇదే సరస్సు కాడికి మేము కాలం వచ్చినామండి అప్పుడు ఇంకొక లాగున్నింది అప్పుడు కూడా బాగుంది ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది తర్వాత అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఈ చలికాలం ఎట్టు ఉంటుంది ఎండలకాలం ఎట్టుంటుందా రెండు వేరే వేరే ఎక్స్పీరియన్స్లు అనమాట ఎన్ని మాటలు చూసినా ఈ ప్లేసులు బోరు కొట్టవండి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది అంత బాగుంటాయి ఇది ఏంటంటే చలికాలం కదా పార్కింగ్కి లెక్క కట్టాల్సిన అవసరం లేదు అదే ఎండలకాలం అయితే పార్కింగ్కి కూడా లెక్క ఉంటుంది ఈ ఊర్లో స్నోలు కొండలు కొండలు కట్టి అసలైన చలికాలము మా ఊర్లో కంటే ఈ ఊర్లో బాగా తెలుస్తుంది ఈ మేము ఉండే ఊర్లో అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి నాకు అంత తెలియలేదు ఎండ కాబట్టి ఇంత చలి ఉన్నా కూడా అంత అనిపించలేదు జాకెట్లు అన్నీ వేసుకుంటే నార్మల్గానే అనిపిస్తుంది ఏడాడ ఊర్ల నుంచో వచ్చారండి ఈ ఊర్లు సున్నికి చానా బాగుంటాయని ఇంకా కొంతమంది అయితే వేరే దేశాల నుంచి కూడా వచ్చారు కెనడాకి చాలా మంది ముఖ్యంగా ప్రకృతి సూన్కే వచ్చారండి చెట్లు సరుసులు కొండలు చాలా బాగుంటాయి కెనడాలో మనం తాగే మంచి నీళ్లు పీల్చుకునే గాలి చానా స్వచ్ఛంగా ఉంటది ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి కదా ప్రశాంతంగా ఉంటుంది గాలి ఇక్కడ చాలా ముసలి ఉంటారండి ఒక్కొక్కరికి తొంభై వంద ఈజీగా ఉంటాయి ఈజీగా వందేండ్లు బతుకుతారు ఇక్కడ వాళ్ళు ఇంకా ముందు ముందు కాలాలలో నాకు తెలియదులేండి ఎందుకంటే ఇప్పుడు తిండి మారింది కాబట్టి మనకు తెలియదు కానీ ఇప్పుడు చాలా మందిని చూస్తా అంట వాళ్ళు సింపుల్గా నాకు తొంభై ఏంలు ఎనభై ఐదు ఏండ్లు అంటారు కానీ శూన్యకి ఎంత మంచిగా పరిగెత్తినట్టే నడుచు అంటారు అంత యాక్టివ్గా ఉంటారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ వీళ్ళు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారండి అంటే ఎంత సంపాదించుకునే ఏం సంపాదించుకునే చివరికి మనం తిన్నికి ఉండనీకే కదా అన్నట్టు భావించి మంచిగా తిని మంచిగా ఉంటారు రూపాయి రూపాయి కూడా పెట్టి ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు ఫీల్ అవుతారు బాగా కష్టపడతారు లెక్కంతా ఎగబెట్టుకుంటారు ఇంకా ఎగబెట్టుకునే లెక్క అంతా ఏదో ఇట్టారు అంత ముస్లో అయినారంటే ఇంక ఇట్లా పడి తిరుగుతూ ఉంటారు అనమాట దేశాల దేశాలు తిరుగుతూ ఉంటారు మంచి మంచి ఊర్లు తిరుగుతూ ఉంటారు లోకంలో ఏడిపోయినా మంచి ఉంటది చెడు ఉంటది అట్నే మనుషుల దగ్గర కూడా మంచి ఉంటది చెడు ఉంటది వీళ్ళ తీరు ఒకలాగున్నాయి మన తీరు వీళ్ళ కాడ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉంటాయండి తిట్టే వాళ్ళు తిట్టుకోండి కానీ నాకు చెప్పాల్సింది చెప్తానా ఏందంటే వీళ్ళు పిల్లోళ్ళకి కోట్లు కోట్లు సంపాదించి ఇయ్యరండి పద్నాలుగేండ్లు పదహైదు ఏళ్ళు సాగుతారు దాని తర్వాత వాళ్ళ తిప్పలు ఏ పిల్లోళ్ళ తిప్పలు అంటే మన ఊర్లో మన పద్ధతులు ఎట్టుంటాయి అంటే వీలైతే ముని మనవరాలు ముని మనవలకి కూడా ఎగబెడతా అంటాము సంపాదించు అంటారు కొంతమంది అసలు తినరు యాడికి పోరు సంపాదించే పనిలోనే ఉంటారు వీళ్ళు కాదు పిల్లోళ్ళని సాగుతారు ఎంతవరకు సాగాలనో అంతవరకే సాగుతారు అట్లే వాళ్ళ జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది కదా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు మనూర్లలో అందరు అట్టు ఉండరు అని చెప్పను కానీ చాలా మంది అట్టుంటారు మళ్ళీ అంటారేమో స్తోమత ఉండాలి కదా అంతలకల పోవాలంటే అని నేను స్తోమత ఉన్నోళ్ళ గురించి చెప్తానా అండి ఏమో ఫ్రెండ్స్ ఏ అంటే ఏ మాట్లాడితే మళ్ళీ పెద్ద కథ అవుతుంది గానీ మనకెందుకు మనం వచ్చిన పని చూసుకొని పోదాము ఏందో చెప్పాలనుకునే చెప్పినాలే ఒకవేళ తప్పుగా ఏమన్నా చెప్పింటే క్షమించండి మేము అనుకునే ప్లేస్కి వచ్చినామండి గడ్డగట్టిన సరస్సు దగ్గరకు వచ్చినాము యాడ చూసినా స్నోనే ఉంది మనూర్లో ఇసుక కుప్పలు ఉన్నట్లు స్నో కుప్పలన్నీ గట్టి పెట్టి ఈ స్నో కుప్పులన్నీ కరగాలంటే అంత టైం పడుతుందిలే చానా గట్టిగా గడ్డగట్టి ఉండాయి ధైర్య సాహసి అన్నట్టు ఈ ఎక్కడానికి నేను సాహసం చేస్తానా మొత్తానికి నాకు ధైర్యం చాలానే వచ్చింది ఈ మధ్య ఎందుకంటే మా అబ్బిగాడు పుట్టినప్పటి నుంచి వాడేమో ఇది చేయి అది చేయి అంటాడు పిల్లల మాదిరి ఆడుకోవాలంటాడు వాని కోసం అన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది ఆ కొండంతా జాడుతూ ఉంది ఎవరెస్ట్ కొండెక్కినంత సాహసం చేయాల్సి వచ్చింది దాన్ని ఎక్కాలంటే వాడేమో వాడేమో దానిపైకి ఎక్కాలంటున్నాడు పిల్లలు పుట్టినాక మనం కూడా పిల్లల మాదిరి తయారు కావాలా లేకోకుంటే వాళ్ళు మన తలకాయ తింటారు అయినా వాళ్ళకు తెలిసిన ప్రపంచం మనమే కదా మనమే వాళ్ళతో ఆడుకోకుంటే ఎవరు ఆడుకుంటారు అందుకే ఇంకా నేను యాడికి పోయినా వాని మాదిరి ఆడుకుంటా అంట మొత్తానికి నేను మా ఇబ్బంది కొండ అయితే ఎక్కినాము వాడు చాలా సంతోషము వాడు సంతోషం కాబట్టి నేను కూడా సంతోషం ఈ సరస్సులో ఉండే నీళ్లు వాన్ నీళ్లు కాదండి అదో అటు కొండలపై స్నో ఉంటది కదా అంగా లోపల కొండల పక్క స్నో ఎప్పటికి ఉంటది అది కరిగి ఆడ గుంత మాదిరి ఉంటది కదా ఆ సరస్సు మాదిరి దాంట్లో కొచ్చి పడతాయి అందుకే ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి కాలం సరస్సు అయితే ఇంకా బాగుంటది సున్నికి ఇట్ట కెనడా మొత్తం ఆడాడ ఇట్లా సరస్సుల మాదిరి ఏర్పడి ఉంటాయి ఆ కొండల్లో నీళ్ళన్నీ వచ్చి ఉంటాయి సున్నీకి చాలా బాగుంటుంది కాబట్టి అట్లా ఏడాడు ఉంటే అవన్నీ టూరిస్ట్ స్పాట్ల కింద పెట్టినారు అందరు పోయి సున్నికి అట్నీ ఈ ప్లేస్ జూన్నీకి వచ్చిన వాళ్ళు ఉండడానికి ఒక హోటల్ ఉంటుంది దాని ఎదురుగా ఈ హోటలు ఫైవ్ స్టార్ హోటల్ దీంట్లో రూమ్ రేట్లు చాలా ఉంటాయండి అంటే ఈ సరస్సు కనపచ్చే పక్కన ఒక రేట్ ఉంటుంది ఆ వెనక పక్క హోటల్లో ఒక రేటు ఉంటుంది మొత్తానికి అయితే బాగానే ఉంటుంది రేటు చలికాలం వచ్చినది అంటే ఇట్లా పెద్ద పెద్ద కొండలు ఉంటాయండి ఇట్లా జారేలాగా పెట్టి ఉంటారు ఇట్లా జారేది కూడా ఉంటది ఆట మనము ఇసు కుప్పలలో జారినట్టు అంటే జారుడు బండలో జారినట్టు స్నోలో కూడా జారుతారు అట్నే స్నో మ్యాన్ అని బొమ్మలు బొమ్మలు తయారు చేస్తారు మంచి మంచి బొమ్మలు తయారు చేస్తారు స్నో తో సేమ్ అండి మనం ఇసుకలో ఎట్లా ఆడుకుంటామో వీళ్ళు స్నోలో అట్లా ఆడుకుంటారు కొండ ఎక్కడంలో ఎట్ట ఒకట ఎక్కినాం గానీ ఇప్పుడు దిగడానికి ఉంది తిప్పలు ఇదేమో జారు ఏమో జారే ఏ చూడండి ఎట్లా జారుతా ఉందో జారనామంటే కింద వచ్చి ఉంటాము కింద పడితే దెబ్బలు తగలవు గానీ అట్లా జారినప్పుడు కాళ్ళు చేతులు ఇట్లా అట్లా ట్విస్ట్ అయినాయి అంటే పట్టుకపోతాయి వాటం పడితే ఇరుగుతాయి కూడా ఒక్కొక్కసారి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి స్నోలో ఇద్దో ఇదే అండి గడ్డగట్టిన లేకు ఇది మొత్తం ఈ కనపచ్చినంత దూరం ఉంది కదా ఇదంతా లేకే మొత్తం గడ్డగట్టి ఉంటది మనం రోడ్డు మీద ఎట్ నడుచాము అట నడుచాము ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి సరస్సులో నడచడము ఫస్ట్ టైం నేను చాలా రోజుల నుంచి ఇది వద్దాం వద్దాం అనుకుంటాము అట్నే పోతాంది అంటే సలి ఎక్కువ ఉన్నప్పుడు రాలేము సువర్సు కానీ తీసుకొని అట్నే నేను కూడా ఎక్కువ సలు ఉన్నదంటే తట్టుకోలేను మొత్తానికి ఇన్ని రోజులకి నా కల నెరవేరింది గడ్డగట్నే సరస్సు చూడాలనే కళ ఈ మొత్తం దీని మీద రోడ్డు మీద వాకింగ్ చేసినట్టు సరస్సులో వాకింగ్ చేస్తున్నారు అందరూ చాలా మంది ఆడుకుంటున్నారు స్నో తో అట్నే ఇలా స్కేటింగ్ కూడా ఉంటుందండి బాగా ఫ్రీజింగ్ కోల్డ్ మైనస్ ముప్పై మైనస్ నలభై ఉన్నప్పుడు అయితే ఇట్లా స్నో మాదిరి కాకోకుండా గ్లాస్ మాదిరి ఉంటది మొత్తం కింద ఏమున్నాయో మొత్తం కనిపించాయి అంత గ్లాసీగా ఉంటది చిన్నప్పుడు బుక్లలో చదివినానో లేదో నాకు గుర్తుండదండి ఈ గడ్డగడ్డనే సరస్సులు ఉంటాయని ఫస్ట్ టైం తెలిసింది నాకు ఎరికన్నా పోయినామంటే ఒక మంచి ఫోటో తీసుకుందామంటే కాదండి మా ఎబ్బిగాడు అస్సలు ఉండడు వానెంత తులవ ఎవరు ఉండరేమో ఒక్క ఫోటో కూడా తీసుకోడు వాడు ఎప్పుడు పరిగెత్తే పనిలోనే ఉంటాడు పైకి జోన్ చానా చాలా ధైర్యంగా తిరుగుతానని లోపల మాత్రం చాలా గుండెల్లో దడదడగా ఉంది ఎందుకంటే లోపలంతా సరస్సు అంటే భూమి నుంచి ఒక ఎత్తు వరకు లోపలన్నీ నీళ్లు ఉంటాయండి పై నుంచి ఒక ఎత్తు వరకు అంతా గడ్డగట్టి ఉంటది అంటే లోపల నీళ్లు ఉంటాయి కొన్ని కొన్ని సరస్సులు అయితే ఇట బ్రేక్ అయ్యి కిందికి కూడా పోతారు ఒకసారి ఇది బ్రేక్ అయిందంటే కిందికి పోతే ఇంకా పైకి వచ్చేది ఉండదు ఎంత ఫ్రీజింగ్ సలి ఉన్నా కూడా భూమి కిందన ఒక సర్టెన్ లెవెల్ వరకు నీళ్ళు అనేవి దాని ఉష్ణోగ్రత మార్చుకోవట అంటే గడ్డగట్టవంట అందుకే చేపలు లోపల ఉండే జంతువులు అన్నీ ఆ భూమికి దగ్గర దగ్గరలో ఉంటాయి ఇప్పుడు ఈ సరస్సులో చేపలు అన్ని బతికే ఉంటాయండి ఇంత సలికి మామూలుగా అయితే చచ్చిపోతాయి అనుకునే మా ఆయన చెప్పినాడు సరస్సు మొత్తం గడ్డగట్టదు లోపల కొంత భాగం నీళ్ళే ఉంటాయి ఆ నీళ్ళల్లో బతుకుతూ ఉంటాయి చేపలు ఏమన్నా చిన్న చిన్న జీవరాశులు అన్నీ ఇంకా సముద్రంలో ఉంటుంది కదండి పాసి పీసు ఇంకా అన్నీ తిని బతుకుతూ ఉంటాయి ఏమో అయ్యాడా ఎండలకాలం వచ్చిందంటే ఇంకా పైకి వచ్చాయి అంతమంది లోపలికి పోయొచ్చు అన్నారు కానీ నాకు మాత్రం ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే నడుచు అంటే ఆడాడ మెత్త మెత్తగా కాలు లోపలికి పోతా అంటే భయం ఓయమ్మ లోపలికి బుక్క పడుతుందో ఏమో అని కానీ అట్ట పడదంట వాళ్ళు ఎప్పుడు మానిటర్ చేస్తానే ఉంటారంట లేక్ కండిషన్ అనేది కాకపోతే మన భయం మనది కదండి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా నాకు నా భయం మాత్రం పోదు కొన్ని లేకుల అయితే గనక ఏకంగా కార్లు వేసుకొని పోతారంట కొన్ని ప్లేస్లల్లో ఇదన్నా స్నో స్నో ఉంది కాబట్టి ఏదో రోడ్డు మాదిరి కనపచ్చంది కొన్ని అయితే గ్లాస్ మాదిరి ఉంటాయి లోపల ఏమేమి ఉండయో అన్ని కనపచ్చాయి మొత్తం గ్లాసే ఇంకా దాని మీద స్కేటింగ్ చేస్తా అంటారు ఇంకా వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఐసీగా అయిన కొత్త కొత్తల్లో డ్రిల్లింగ్ మిషన్ ఉంటుందండి చెక్ చేసేదానికి వాళ్ళు కిందికి లోపలికి హోల్ పెట్టి చూస్తారు ఎంత వరకు ఫ్రీజ్ అయ్యిందా మన కెపాసిటీ తట్టుకుంటుందా లేదా అనేసి అప్పుడు మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు పంపిరు ఇంకా మొత్తం ఫ్రీజ్ అయ్యింది ఏమి కాదు అనే కండిషన్లో అయితేనే అలో చేస్తారు ఇక్కడ చూసినారా స్నూ ఎట్టుందో ఇక్కడ వాటరీ వాటరీగా ఉంది కదా భయమేస్తంది నాకు మన తెలివి మందిలేండి ఇట్లా స్నో కుప్పలు కుప్పలు ఉన్నప్పుడు ఈడ మంచి మంచి కట్టడాలు కడతా ఉంటారండి వీళ్ళ ఇలా కట్టడాలు ఇల్లైనా మనమేం తక్కువ తిన్నామలే కానీ మనం కూడా చూడండి మన గణేష్ స్వామిని కట్టుకున్నాం ఎవరో ఎంత బాగా కట్టినరో కదా ఎంత మంచిగా ఉందో ఇంకా అది ఇప్పుడు కొంచెం ప్లేస్లలో టెంపరేచర్లు ఉండేదన్నారు అంత కరిగినట్టు ఉంది చాలా బాగా కట్టినారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు గానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా మన స్వామిని కట్టినందుకు ఇంకా ని కడతారు ఇంకా ఇండ్లు కడతారు పెద్ద పెద్ద గుడారాల మాదిరి కడతారు ఇంకా చానా రకరకాలండి ఎవరు టాలెంట్ ను వాళ్ళు చూపించుకుంటా అంటారు ఈ సామిని కట్టనీకి ఎంత టైం పట్టిందో ఏమో ఎంత బాగా కట్టిండ్రో కదా ఇది ఫ్రీజ్ అయ్యే కొద్దీ కరుగుతూ ఉంటది ఇప్పుడు అప్పుడెల్లా కరగదులే కానీ కొంచెం కరిగినట్టు అనిపించింది నాకు స్వామి ఫస్ట్లో ఇంకెంత బాగునిందో ఎప్పుడు కట్టినరో కానీ బలి కట్టిండ్రో మర్చిపోయిన చెప్పడము మొన్న షార్ట్ వీడియోలలో నేను తెల్ల పెద్దమ్మ పుల్ల జుట్టు అని వాడతా అంటే కలర్లు చెప్పాకండి వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అంట ఎందుకవుతుంది అండి నేనేమన్నా వాళ్ళని తెరతా అన్న బూతు మాటలు తెల్లోళ్ళు పుల్ల జుట్టు అవన్నీ మామూలు కలర్ల పేర్లు కదండి ఇప్పుడు మనల్ని కూడా అంటారు వాళ్ళు బ్లాక్స్ అంటారు బ్రౌన్స్ అంటారు మనం ఏమన్నా ఫీల్ అయితానమ్మా మనం అది ఏ సందర్భాన్ని బట్టి ఎట్ట మాట్లాడతానం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటదండి వాళ్ళు కూడా మనల్ని అంటారు వాళ్ళు ఏం తక్కువ తిన్నారనుకున్నారా దేశీలు అంటారు అంటారు బ్రౌన్స్ అంటారు అంత మాత్రాన వాళ్ళు మనం తిట్టినట్ట అది జస్ట్ చెప్పడము అంతే మరి మనం కాదు మెక్సికన్స్ వీళ్ళు కొంతమంది ఉంటారా ఆఫ్రికన్స్ వాళ్ళని బ్లాక్స్ అని కూడా అంటారు వీళ్ళు అది తప్పు కాదండి మనం చెప్పే సందర్భాన్ని బట్టి ఉంటది వాళ్ళ వీడియోలు ఎప్పుడన్నా ఫాలో కాండి మన ఇండియాకి వచ్చినప్పుడు మన మీద ఎంత కామెడీ కంటెంట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ తెల్ల వాళ్ళు చూసి నవ్వుకుంటారు తప్పి వాళ్ళనిట్టన్నేవో అట్టన్నావు అని వాళ్ళు రోషంగా పోయి వాళ్ళని అనరు ఒకవేళ అన్న కూడా వాళ్ళ పుల్ల జుట్టు ఒకటి తీసి గాలికి ఇసిరేచ్చారు నేను వీడియోలలో వాళ్ళని తిట్టట్లేదు అట్లాగే డిస్క్రిమినేట్ చేయట్లేదు నేను కామెడీ కంటెంట్ క్రియేట్ చేసాన ఒకవేళ నవ్వొచ్చే నవ్వుకోండి నవ్వు రాకపోతే జస్ట్ వీడియోను స్కిప్ చేసిపోండి కానీ రోషంగా నన్ను వచ్చి ఏదేదో అన్నారంటే నేనేం ఫీల్ కానిలేండి చెప్తానా ఏదో సామెత ఉంటుంది ఇన్నారా ఈదిలో పిల్లి ఇంట్లో పులి అని వాళ్ళు మనల్ని ఏమన్నంటే మూసుకొని గమ్ముకు వచ్చారు కానీ మనం ఏమన్న అంటే మీకు రోషం వచ్చింది నాకేం అర్థం కాలేదు అంటే నా మీద కుల్లా లేకుంటే వాళ్ళ మీద అభిమానమా మీకు వాళ్ళు ఇండియాకు వచ్చారు వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటారు వాళ్ళు ఇండియా గురించి ఇండియాలో ఉండే మనుషుల గురించి చెప్పకోకుండా ఈ రాయి చూడండి ఈ చెట్టు చూడండి ఈ పుల్ల చూడండి అని చెప్తారా చెప్పరు కదా వాళ్ళు మనం మాట్లాడే విధానాన్ని పట్టుకొని వాళ్ళ వీడియోలలో పెట్టుకొని ఎంత కామెడీ కంటెంట్ క్రియేట్లు చేస్తారు తెలుసా మీకు అవన్నీ కనపరావండి నేను ఏదో మన నలుగురు నవ్వుకుంటారు నాలుగు విషయాలు మన ఊరు భాషలో చెబితే అర్థమవుతుందని నేను ఉంటే నా మీద పడి అడుచారు మీరేడ దొరికినారండి నాకు బాబాయ్ తెల్లూ మన స్ట్రీట్ ఫుడ్ మీద మనం చేత్తో కలుపుకునేప్పుడు మనం నీళ్లు తాగినే ప్రతి ఒక్కటి కామెడీ కంటెంట్ క్రియేట్ చేస్తారండి మనం పలికే విధానము అట్నే మనము పానీపూరి చే కామెడీగా మాట్లాడతారు తెలుసా అప్పుడు రాలేదా మీకు రోజు నేను కామెడీ కంటెంట్ క్రియేట్ చేసే బాధ అయితే ఉంది నాకు యూట్యూబ్ లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలుసు ఎట్ట మాట్లాడాలనో తెలుసు అట్టే సంస్కారం ఉంది అన్నీ ఉన్నాయి నాకు ఎవరిని ఎట్ట మాట్లాడాలనో తెలుసు ఇప్పుడు వాళ్ళను ఎట్ట చెబుతారండి ఇంగ్లీష్ వాళ్ళని చెబితే ఇంగ్లీష్ వాళ్ళని అని చెబితే ఎందుకంటానా అంటారు వాళ్ళు కూడా అంటారండి బాబు బ్లాక్స్ అంటారు బ్రౌన్స్ అంటారు దేశీలు అంటారు అన్ని అంటారు ఏమో లేండి మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే నాకు బీపీ పెరిగిపోతుంది కానీ ఏమో మీరు పెట్టుకునే వాళ్ళు ఏమన్నా పెట్టుకోండి నన్ను అభిమానించే వాళ్ళు అభిమానించన్నారు నన్ను మోటివేట్ చేసే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు నేను దాని గురించి అసలు పట్టించుకోలే కానీ చెప్పాలి కాబట్టి చెప్తానా అంటే నాకు కూడా అంత టైం పడుతుంది అనుకుంటా కొత్త కదండి కమెంట్లు నెగిటివిటీ అవన్నీ ఎప్పుడు ఎవరితో ఒక మాట అన్న వాళ్ళము అట్ అంటే ఎప్పుడు అంత బాధ అంటే అలవాటు లేదు కాబట్టి టైం పడుతుంది చాలా మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు నాకు మంచి మంచి మాటలు చెప్తున్నారు నేను ఎప్పుడైనా బాధపడినా కూడా మీ కమెంట్లు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ వీడియోలు చేయాలని ఆశ కూడా వచ్చింది నేను అన్ని కమెంట్లు చదువుతానండి రిప్లై రిప్లైకి నాకు టైం ఉండట్లేదు నన్ను దయచేసి క్షమించండి ఎందుకంటే నాకు పిల్లోడు ఉన్నాడు ఇంట్లో చాలా పనులు ఉంటాయి మీకు తెలిసిందే కదా దయచేసి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను నా గురించి మంచిగా మోటివేట్ చేస్తూ నా గురించి మంచిగా చెప్తున్నారు కదా మీ కమెంట్లు నాకు కొండంత బలంగా ఉన్నాయండి నేను ఎప్పుడైనా బాధపడినా చెయ్యకూడదు కూడా మీ కమెంట్లు చూచే మళ్ళీ చేయాలని మోటివేషన్ వచ్చింది మీ అందరి అండాదా ఉంది కదా నాకేం భయం అనిపిస్తుంది చానా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికి మొత్తానికి గడగట్నే సరస్సు ఇదండి ఇది ఎండల కాలం ఎట్టుంటదో ఇంకొక వీడియోలో చూపించాను ఇలా చూసినారా ఈ ఇండ్లు మంచుతో అంతా మొత్తం బూడిపోయింది ఆ పైన చూసినారా ఎంత ఎత్తు ఉందో ఓ అమ్మ అదంతా ఇరిగి కింద పడుతుందో ఏమో ఆ బరువుకి ఆ చెక్కలు అనిపిస్తుంది స్విచ్ అంటే మొత్తం ఫ్రీజ్ అయ్యి ఉండయి అట్నే స్కేటింగ్ కూడా చేచ్చు అంటారు ఈ సరస్సులో మన ఊర్లో కబడ్డీ అన్ని నేషనల్ ఆటలు ఎట్లుంటాయో వీళ్ళకి కూడా ఇట్లా ఐస్ లో స్కేటింగ్ ఇవన్నీ బాగుంటాయి మనం జోగానికి తప్ప స్కేటింగ్ కి పనికిరాంలేండి అదే స్కేటింగ్ సేత కాదు కదా ఇప్పుడు నేర్చుకున్నా కూడా మనకు అంత సీన్ లేదులేండి అట్ట ఎవరన్నా సేర్చా చూసి సంతోషించాలి ఈ జన్మకు అంతే మీకు ఒక సేదు నిజం చెబుతాయినండి కొన్ని రోజులు పోయినాక తెలుగు మాట్లాడినామంటే బూతులు మాట్లాడినామంటారేమో కొంతమంది అట్ట తయారైతానారు కొంతమంది అసలు తెలుగులో ఏం తప్పు ఉందో నాకు తెలియదు అచ్చమైన పల్లెటూరు భాషలో అమ్మతనం ఎంత బాగుంటదండి అట్ట మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి చదువుకున్నావు కదా నువ్వేంది నీ భాష ఏంది అంటున్నారు నేనేమన్నా బూతులు మాట్లాడతానా అండి పల్లెటూరు భాషనే కదా తెలుగే కదా మాట్లాడతాను అవి కూడా తప్పుగా అంటే కొంతమందికి అసలు వాళ్ళు ఏ ఊర్లో పుట్టినారో ఏడ పెరిగినారో నాకైతే అర్థం కాలే నన్ను అంటారని నేను బాధపడట్లేదండి ఇవన్నీ ఎందుకు చెబుతానంటే అటు అటు ఉండారు కదా ఈ మాటలన్న ఇని మారి ఊరేగుతారేమో అని అట చెబుతానా పల్లెటూరు భాషలో మాట్లాడవాళ్లే కరువైనారు ఇప్పుడు ఇంకా రెండు రోజులు పోతే తెలుగులో మాట్లాడే వాళ్ళే కరువు పోతారేమని భయమేచ్చింది ఈ రెండేళ్ళందరూ వాళ్ళ పిల్లలకు మాతృభాష ఖచ్చితంగా రావాలని వాళ్ళు మాట్లాడట్లేదని ఎంతో బాధపడి ఆన్లైన్ క్లాసులు మన బడి ఆ బడి అని ఆన్లైన్ క్లాసులు తీసుకొని మరీ తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తావు అంటే కొంతమంది ఏమో తెలుగు మాట్లాడితే బూతులు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఎట్టండి అట్ట ఎవరి భాష వాళ్ళ గొప్పది ఈయన పుట్టి పెరిగినోళ్లకు తెలుగు రాలేదని మేం బాధపడతా అంటే తెలుగు మాట్లాడుతా అంటే మీరు బాధపడతానారు ఏం మైరోగమండి మీకు అందరి గురించి చెప్పట్లేదు అట్నే నేను బాధపడట్లేదండి చెప్పినాను కదండి ఆడాడ కలుపు మొక్కలు ఉన్నట్టు ఉండారని వాళ్ళు ఒక్కరన్నా మారేమో అని ఈ ప్రయత్నం అంతే తప్ప నేను బాధపడట్లేదు అసలు నేను వాళ్ళ గురించి పట్టించుకోను కూడా ఇదండి ఈ పొద్దు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్